సో అందరిలాగే రూమ్లో కూర్చొని బాధపడటం, లేదంటే 10 మంది మనం మాట్లాడుకుని వదిలేయకుండా నా వంతు బాధ్యతగా 2008లో అప్పుడే రాజకీయ ప్రస్థానంలో దెబ్బతిని కూడా ఎంత కష్టమో తెలిసి కూడా ఎన్ని ఓటములు ఉంటాయి అర్థం చేసుకొని చూసి కూడా వంచనలు ఉంటాయి వెన్నుపోట్లు ఉంటాయి అన్నీ తెలిసి కూడా ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే కేవలం జీవితం నా కోసం బతకూడదు, ఎక్కడో దూరాన అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన వారికి అండగా నిలబడాలి, వారికి మనోధైర్యాన్ని నింపాలి, మీకోసం కొంతమంది బలమైన సమూహం ఉన్నాం వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం అని చెప్పే ప్రయత్నంలో జనసేన పార్టీ పెట్టడం జరిగింది. ఈ 7 ఏళ్ళ ముఖ్యంగా పార్టీ నడపడం వేల కోట్లు ఉంటే తప్ప రాజకీయం చేయలేని పరిస్థితుల్లో ఒక పార్టీ పెట్టడం అనేది చాలా సహసోపితమైనది. ఒత్తిడి తీసుకోవాలి, ఒక మాట మాట్లాడితే ఎక్కువ ఒక మాట మాట్లాడితే తక్కువ అయిపోయిన పరిస్థితుల్లో చాలా ఆలోచించి ఒత్తిడికి లోనై కూడా నేను పెట్టాను ఈ పార్టీ. ఎందుకంటే 2008-2006 సమయంలో కొంతమంది ముఖ్యంగా ఒక ఐపీఎస్ అధికారి వచ్చి మీరు ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వస్తే మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పాను, మీ మీద మీ కుటుంబం మీద. అసలు అప్పుడు రాజకీయాల్లోకి వస్తామని ఎప్పుడు చెప్పలేదు. ఒక సామాజిక స్పృహతో ఉన్న కుటుంబం, నాకు అనిపించింది ఆధిపత్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మిగతా సమూహాన్ని రానివ్వడానికి ఇబ్బంది పడతారు, అంటే సామాజిక న్యాయం జరిగిపోద్ది, ప్రజలు చైతన్యం పోతారు. అందుకని రాబోయే ముందే ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేయడానికి సిద్ధపడిపోయారని నాకు అర్థమైంది. అవన్నీ తెలిసి కూడా నాకు ఏమనిపిస్తుంటే రాజకీయాలు వచ్చినప్పటికీ ఒక విధానం ఒక రాజకీయ పార్టీని తీసుకెళ్ళాలంటే కేవలం అల్పోత్సాహం ఉంటే సరిపోదు, చాలా దీర్ఘకాల లోతైన విశ్లేషణ కావాలి, చాలా లోతైన ఆలోచన కావాలి, నిలబడాలి. ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నా జీవితానికి అంకితం చేయాలి ఈ భావనకి అన్న సమూహం లేకపోతే మటుకు ముందుకు తీసుకెళ్ళాను. సో ముందు నేను అందరినీ నడవబోయే ముందు నేను నడిచి చూపిస్తానని అనుకున్నాను. అందుకనే నేను 2014 25 సంవత్సరాలు నా జీవితాన్ని నేను దీనికి అంకితం చేస్తున్నానని చెప్పాను. నేను దానికి నిలబడున్నాను. దాంట్లో ఇది 7వ సంవత్సరం అడుగుపెట్టాం. చాలా కష్టాలతో ఉన్నాం, దెబ్బలు తిన్నాం, ఆశయబలం తెలియ అనేక దెబ్బలు తిను నిలబడిన ఇంకా నిలదొక్కున్నాం. మార్పు వస్తుందా లేదా అని చాలామంది నిరాశ నిస్పృహలతో ఉంటే మొన్న పంచాయతీ ఎన్నికలు గురించి మాట్లాడబోయే ముందు ముఖ్యంగా ఈ ఆధిపత్య సమూహాలు లేని కుటుంబాలు, అంటే నేను ఇక్కడ కులాన్ని వ్యక్తుల్ని వేరు చేస్తాను, ఎందుకంటే నాకు పాలకులు వేరు, పాలింపబడే ప్రజలు వేరు. అందుకే నేను అందరిలాగే ఈ కులం అంతా దోపిడీ చేస్తుంది ఈ కులం అలా మాట్లాడలేని అందరిలాగా, ఎందుకంటే నేను పాలకులు వేరు ప్రజలు వేరు, అది ఏ కులమైనప్పటికీ. సో ముఖ్యంగా ఇలాంటి పాలకులు పాలిత వర్గాలు కానీ మిగతా వారిని నలిపేయటం, ఒక దళిత మహిళ పోటీ చేస్తుంటే గెలిచినందుకు ఆవిడ మీద దాడి చేసే వ్యక్తులు నాయకులు వారికి అండబలికే అధికార యంత్రాంగం సమూహాలు, ఒక మత్స్య కార్మికుడు ఒక మత్స్యకారుల కుటుంబానికి చెందిన ఒక ఎంబీఏ ఒక ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి మళ్ళీ వచ్చి తన పని తను చేసుకుంటూ తన వృత్తి తను చేసుకుంటూ ఎక్కడో మారుమూల శ్రీకాకుళంలో పంచాయతీ ప్రెసిడెంట్ గెలవటం, ఇలాంటివన్నీ ఇంతకుముందు సాధ్యం అవడానికి చాలా కష్టం. ఎందుకంటే ఎంతసేపు ప్రజలందరూ పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు చూస్తారు కానీ స్థానిక బాడీ ఎన్నికలు చూడరు. స్థానిక ఎన్నికల్లోనే మిగతా వాళ్ళు రానివ్వకుండా కట్టుదిట్టం చేసేస్తారు. సో వీటిని ఎదుర్కొని పంచాయతీల్లో బయటికి రావాలని చాలా లోతుగా ఆలోచించి నేను ఒకటే మాట చెప్పాను, మీరు పోరాటం చేయండి, ముందు మీకు అనుభవం వస్తుంది.
అని చెప్పి ప్రారంభిస్తే దాని ఫలితాలు ఈ రోజున 6-7% ఉన్న ఈ ఓటింగ్ ప్యాటర్ను ఈ పంచాయతీ ఎన్నికలకి అది 25% రావటం ఈ మార్పుకి చాలా బలమైన సంకేతం. ఒక పొలిటికల్ పార్టీకి వేల కోట్లు ఉన్న ఈ పొలిటికల్ పార్టీని ఎదుర్కొని ఇంకా మనం ఎవరు ఉన్నామంటే ఇక్కడున్న మీలాంటి ఆడపడుచులు, మీలాంటి ఆడబిడ్డలు, నన్ను నమ్మిన చాలా నిస్వార్థంగా నన్ను నమ్మిన జన సైనికులు, ఏ అంటే అందరూ బాగుండాలి అని చెప్పి ఆశించే చాలా మంది పెద్దలు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి అండగా నిలబడితే ఈ రోజున జనసేన ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా గానీ తట్టుకుని నిలబడి ఉన్నాం ఈ రోజున. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.